పాట, రికార్డుల వేట, పవర్ఫుల్ పాట, తిరుగులేని పాటగా సక్సెస్ఫుల్ గా 1 వీక్ నుంచి అద్భుతంగా ప్రవేశపెట్టింది. అన్ని చోట్ల బ్రహ్మాండమైన కలెక్షన్ సాధించింది. ఈ రోజు అనంతపురంలో 1 కోటి రూపాయలు కలెక్షన్స్ అద్భుతంగా 1 వీక్ లోనే సాధించుకుని నేను మైబాబు అభిమానిగా గర్వంగా ఉంది. చాలా మైబాబు అభిమానిగా చాటి విషయంలో కానీ హార్ట్ తీసు కానీ నేను చాలా గర్వపడుతున్నాను. సుపర్స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట అనంతపురం సిటీలో 7 రోజులకు 1 కోటి రూపాయలు గ్రాస్ వసూలు చేసి మరొకసారి మహేష్ బాబు స్టామినా నిరూపిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి ఏం కొద్దేం కాదు, మహర్షి సినిమా అనంతపురం సిటీలో 1 కోటి రూపాయలు గ్రాస్ వచ్చింది. భరత్ అనే నేను సినిమా 3 రూపాయలు గ్రాస్ వచ్చింది. వీళ్ళంతా మా మహేష్ బాబు తీసిన సినిమాలన్నీ సందేశాత్మక చిత్రాలే కానీ వినోదాత్మక వినోదం ప్రతి ఒక్కరికి సందేశాన్ని ఇస్తున్నాడు. ఇటువంటి సినిమాలు ఏ హీరోగా తీయడం లేదు. అది ఈ సందేశం అనేది ప్రజల్లోకి వెళ్ళి ఏమి సుప్రీంకోర్టు కానీ సుప్రీంకోర్టు వరకు కూడా పోయి మా చిత్రాన్ని చూసి సుప్రీంకోర్టులో కూడా పేదవాళ్ళకి రైతులకి వాళ్ళకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇవన్నీ చూసి ఓర్వలేక మా సినిమాని చాలామంది నెగిటివ్ టాక్ తెచ్చారు ఫస్ట్లో. కానీ మా సినిమా నెగిటివ్ కాదు, పాజిటివ్ అనేది వాళ్ళకే ఇప్పుడు తెలిసింది. ఈ రికార్డుల మూత చూసి, ఈ కలెక్షన్ల మూత చూసి ఏమి ఇప్పుడు మరి మాకు దుష్ప్రచారం చేసిన ఛానల్స్ ఇప్పుడు మరి ఈ సినిమా బాగుంది, చాలా సందేశాత్మక చిత్రం అని వాళ్ళే చెప్తున్నారు. అంటే దీన్ని అర్థం చేసుకోవాలా, వెనకల ఎంత కుట్ర జరుగుతుందని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ మా మహేష్ బాబు అభిమాన సింహాలు ఉన్నంత వరకు మా మహేష్ బాబుని ఎవరు టచ్ చేయలేరు. ఏమి అది మేము ఘంటాపథంగా చెప్తున్నాము.
ఈ రోజు మేము ఈ సెలబ్రేషన్ చేసుకున్నందుకు మాకు సహకరించిన సీనియర్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కి, మహేష్ బాబు యూత్ కి అందరికి కూడా మేము, మరియు మా చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మన మేము మా కృష్ణ ఫ్యాన్స్ తరఫున, మా మహేష్ బాబు యూత్ తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.